పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 1న ఉభయ సభల్లో బడ్జెట్ని కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. సాధారణంగా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏ రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతాయో ఆ రాష్ట్రాలకి కేంద్ర మంత్రుల ప్రాతినిధ్యం పెంచుతారు. ఇప్పటికే శాసనసభ ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్రాలలో కొంత సంఖ్యను తగ్గించి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. 2023లో 9 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో 4 చిన్న రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం. అయితే 5 పెద్ద రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ పెద్ద రాష్ట్రాల ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో అదనంగా ఒకరిని కానీ ఇద్దరిని కానీ కేబినెట్లోకి తీసుకుంటే అది రాజకీయంగా భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుంది. ఈ 5 పెద్ద రాష్ట్రాల ఎన్నికలకు వెళ్ళే రాష్ట్రాలు ఏంటంటే మేలో కర్ణాటక, నవంబర్ డిసెంబర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉన్నాయి. రాజస్థాన్ నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం ఉంది. ఓం బిర్లా లోక్సభ స్పీకర్ రాజస్థాన్. తర్వాత దేశ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్, ఆయన కూడా రాజస్థాన్కి చెందినవాడే. ఏదేమైనా ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలు గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఇలాంటి రాష్ట్రాలలో ప్రాతినిధ్యము తగ్గించి ఈ 5 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల్లో కనీసం ఒక మంత్రిని అదనంగా తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కేబినెట్లో 83 మంత్రులకు అవకాశం ఉంది. ఇప్పటికి 78 మంది ఉన్నారు. 5 ఖాళీలు ఉన్నాయి. 5 ఖాళీలు నింపటంతో పాటు కొంతమందిని తప్పించటము ద్వారా మరికొన్ని ఖాళీలు సృష్టించి వాటిలో ఈ 5 పెద్ద రాష్ట్రాలకు ఈ చిన్న చిన్న ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్యం పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో బాగా వేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న జాతీయ బీజేపీ నాయకత్వం తప్పకుండా ఒకరికి కేబినెట్లో మరొకరికి, అంటే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కేబినెట్ హోదాలో కిషన్ రెడ్డి ఉన్నాడు, కిషన్ రెడ్డిని కొనసాగిస్తూ రెండవ మంత్రికి కూడా అవకాశం ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపించాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ తప్పకుండా ఒక పార్లమెంటు సభ్యుడికి అవకాశం కేంద్ర కేబినెట్లో కల్పిస్తారు. ఇప్పటికే తెలంగాణ నుంచి గెలిచిన 4 లోక్సభ సభ్యులు, ఒకరు కిషన్ రెడ్డి, ఆయన మంత్రి, కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రి, 3 ఉన్నారు. బండి సంజయ్, ఆయన బీసీ సామాజిక వర్గం, 300 కాపు. నిజామాబాద్ లోక్సభ సభ్యుడు అరవింద్, ఆయన బీసీ, 300 కాపు. ఆదిలాబాద్ లోక్సభ సభ్యుడు సోయం బాబురావు, ఆయన గిరిజనుడు. ఈ 3లో ఒకరిని తప్పకుండా మంత్రి పదవి వరించబోతా ఉంది. అది కూడా ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా 3 మన్ననలను పొంది
శభాష్ అనిపించుకున్న బండి సంజయ్కి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. బండి సంజయ్కి కేబినెట్లో స్థానము కల్పించడం ద్వారా ఉమ్మడి 10 తెలంగాణ జిల్లాలలో ఇద్దరు మంత్రులు సుడిగాలి పర్యటన చేసి ఏదైతే మిషన్ 90 అని 90 మంది ఎమ్మెల్యేలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న జాతీయ బీజేపీ యొక్క ఆకాంక్షల మేరకు బండి సంజయ్ ఒక 5 జిల్లాలు ఇప్పటికే 5 జిల్లాలలో 4 జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 4 జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది. 5వ జిల్లా ఆయనకి కేటాయించబోయే జిల్లాలు అవ్వచ్చు. అది ఖమ్మం. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి ప్రముఖులు త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరతారు. దాంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది. కాంగ్రెస్ కూడా 2వ స్థానానికి వస్తుంది. భారతీయ జనతా పార్టీ బలోపేతమై ఖమ్మం లోక్సభ సీట్ని గెలవడానికి కనీసం ఖమ్మం జిల్లాలో 5 శాసనసభ సభ్యులకు తక్కువ కాకుండా గెలిచే శక్తిని భారతీయ జనతా పార్టీ సంతరించుకోబోతోంది. అలాగే కిషన్ రెడ్డి దక్షిణ తెలంగాణ, ఒకరికి ఉత్తర తెలంగాణ, మరొకరికి దక్షిణ తెలంగాణ. దక్షిణ తెలంగాణలో హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, మెదక్కు, మహబూబ్ నగర్. నల్గొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రవేశంతో త్వరలో ఎప్పుడైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది కనుక అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉండే అవకాశం ఉంది. బండి సంజయ్కి దాదాపు కేంద్ర కేబినెట్లో బర్తు ఖరారు ఖాయమని వార్తలు వెలువడుతున్నాయి. మరి ఆయన్ని కేబినెట్లో తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి సంగతి ఏంటి? సాధారణంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒకరికి 2 పదవులు ఉండవు. కనుక ఆయనకి దాదాపు 3 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. చాలా సమర్థవంతంగా పనిచేశాడు. ఉర్రూతులోకి ఇచ్చి టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి చెక్ పెట్టే విధంగా కదలికలు, కార్యకర్తల్లో శ్రేణులలో ఉత్సాహం, తెలంగాణ ప్రజల్లో గెలిచేస్తోంది గెలిచేస్తుంది, బీజేపీ గెలిచేస్తుంది, బీజేపీ అధికారంలోకి రాబోతుంది, అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పరిచిన తరువాత ఏప్రిల్ మే నెలలో జరగబోయే 2024 లోక్సభ సీట్లలో 17 సీట్లకు 16 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఒక్క సీట్ హైదరాబాద్ మాత్రం ఎంఐఎం వాళ్ళకి వెళ్తుందని ఒక అంచనా ఉంది. ఇటువంటి తరుణంలో అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వచ్చు అనే ఆలోచనలు, ఊహాగానాలు కొనసాగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అందువల్ల తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష స్థానాన్ని బీసీకి మాత్రమే కేటాయిస్తారు. ఉన్న బీసీలలో చురుకైన నాయకుడు, రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాల్లో గ్రామ గ్రామానికి మండలానికి పరిచయం ఉన్న వ్యక్తి, జనసామాన్యులకు పిలిస్తే పలికే మనిషిగా ఉన్న ఈటెల రాజేందర్ పేరు పరిశీలనలో ఉంది. బండి సంజయ్ కేంద్ర మంత్రి అవ్వగానే ఈటెల రాజేందర్ని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించి చేరికల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయనకి ఈ పార్టీ పగ్గాలు అప్పజెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అసంతృప్తులను పార్టీలో చేర్చుకునే బాధ్యత చేపట్టి మిషన్ ఆపరేషన్ 90 సీట్ల యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి సమర్థుడైన నాయకుడు,
2001 నుంచి 20 సంవత్సరాల పాటు టిఆర్ఎస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలలో నిర్మాణంలో నిర్వహించడంలో దిట్టైన వ్యక్తి. అలాగే 8 సంవత్సరాలు మంత్రివర్గంలో ఉండి ప్రధాన కీలకమైన పాత్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి అన్ని శాఖల యొక్క పనితీరును అధ్యయనం చేసిన వ్యక్తి, పిలిస్తే పలికే మనిషి. తర్వాత టిఆర్ఎస్ శ్రేణులను ఆకర్షించడానికి ఆయనకు మించిన వ్యక్తి ఎవరూ లేరు. ఒకవేళ ఎవరైనా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాలంటే మధ్యవర్తులు దళారులు ఎవరు అవసరం లేదు, బ్రోకర్లు ఏజెంట్లు అవసరంలా. ఏదో కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనేదో దుకాణం పెట్టాడు, అలాంటిది అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఉద్యమకారుడు, ప్రతి తెలంగాణ కార్యకర్త, టిఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఈటెల రాజేందర్ దగ్గరికి సన్నిహితంగా ఉంటారు. అలాగే పార్టీ మారాలనుకున్న నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునే చను ఉంది. కనుక మధ్యవర్తులు లేదు, తిరుపతి నుంచి స్వామీజీ, ఢిల్లీ నుంచి ఒక స్వామీజీ, లేదా బ్రోకర్ల అవసరం ఏమాత్రం ఉండదు. వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ పేర్లు జాబితా తయారు చేసి వాళ్ళ యొక్క బయోడేటాతో హైకమాండ్ యొక్క ఆమోదం పొందిన తర్వాత లాంఛనంగా ఈటెల రాజేందర్ ఈ చేరికలను ఉద్ధృతం చేయటానికి ఆయన ఉపయోగపడతాడని జాతీయ బీజేపీ నాయకత్వం ఆలోచిస్తూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఆంధ్రప్రదేశ్ 2024లో అధికారంలోకి ఒంటరిగా వచ్చే అవకాశం లేదు. జనసేనతో పొత్తులో ఉంది. జనసేన బీజేపీ రెండూ కలిసి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఓట్లు చీలిపోతాయి. 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయి. కనుక 2024 వ్యూహం 2014 వలె ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏర్పడి ఆ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 10 ఎమ్మెల్యే సీట్లు, 6 లోక్సభ సీట్లను గెలుచుకొని ఆ బలంతో ఏ విధంగా 4 లోక్సభ సభ్యులు ఈరోజు చక్రం తిప్పి పార్టీని పరిగెత్తించి అధికార దిశగా అడుగులు వేస్తూ ఉందో, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు ఉండటం ద్వారా ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతమవుతుంది. ఈ 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో 2 బీజేపీ మంత్రులు ఉంటారు. కేంద్ర కేబినెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి 2024లో తప్పనిసరిగా 6 లోక్సభలు గెలిస్తే ఒకరిని మంత్రిగా పెడతారు. ప్రస్తుతం 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి. ఒకరు జీవీఎల్ నరసింహారావు, ఇంకొకరు సీఎం రమేష్. సీఎం రమేష్ బీసీ వర్గానికి చెందినవాడు, కుప్పు వెలమ సామాజిక వర్గం. జీవీఎల్ నరసింహారావు అగ్రవర్ణం, బ్రాహ్మణ సామాజిక వర్గం. వీళ్ళిద్దరిలో కూడా ముగ్గు ప్రధానమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా అందరూ కూడా బీసీలకే పెద్దపీట అంటున్న తరుణంలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం ఇవ్వాల్సి వస్తే సీఎం రమేష్, పైగా సీఎం రమేష్ బీసీనే కాదు, ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు. జగన్మోహన్ రెడ్డి శాసిస్తున్న కడప జిల్లాలో పొద్దుటూరుకి సమీపంలో ఆయన గ్రామం. కనుక ఒకవేళ అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలంటే సీఎం రమేష్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయని ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా దీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి స్థానంలో మరొక సమర్థుడైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తే ఎలా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు కమలనాథులు.
వేచి చూడాలి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా లేదా అనేది. ఏదేమైనా బండి సంజయ్కి రాజయోగం, కేంద్ర మంత్రిగా త్వరలో బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. అది కూడా 31 జనవరి లోపల కొత్త మంత్రివర్గము ఏర్పరిచిన తరువాత పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. మరి ఆయన స్థానంలో మరొక సమర్థుడైన బీసీ నాయకుడు ఈటల రాజేందర్ కూడా ఒక కీలకమైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానాన్ని కట్టబోతున్నారని ఊహాగానాలు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ చక్కెర్లు కొడుతున్న తరుణంలో వేచి చూద్దాం. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వాళ్ళు తెలంగాణ రాష్ట్రం చేజారకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ బీఆర్ఎస్ కదలికలపై నిఘా వేసి సమర్థవంతంగా బీఆర్ఎస్ను తిప్పికొడుతూ ఇప్పటికే బలహీనపడి కలహాల కుంపడిగా ఉన్న కాంగ్రెస్ నుంచి సమర్థులైన నాయకులు, అలాగే బీఆర్ఎస్లో అసంతృప్త నాయకులను భారతీయ జనతా పార్టీలో చేర్చుకుని 2023 నవంబర్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గోల్కొండలో ఎగరవేయాలనే దృఢ సంకల్పంతో భాజపా జాతీయ నాయకత్వం వ్యూహరచన చేస్తూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేకమైన ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించింది. ఈ సలహాదారుల నియామకంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్లు వేశారు. ఆ పిల్లు విచారణకు వచ్చిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఉన్న ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల నిప్పులు చెరిగింది, మొట్టికాయలు వేసింది, ఆక్షేపించింది. ప్రభుత్వానికి ఘోర అవమానం కలిగేలా విమర్శలు కూడా చేయటం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించింది ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వం. ఎక్కడైనా ముఖ్యమంత్రికి సలహాదారులు ఉంటారు, ఒక మంత్రికి సలహాదారులు ఉంటారు. ఎవరి సలహాదారులు? వివిధ రంగాలలో నిష్ణాతులై ఆ రంగంలో విదేశాలలో భారతదేశంలో విశేష పరిజ్ఞానము అనుభవం కలిగిన వ్యక్తులు, వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలు ఇచ్చి ప్రభుత్వాన్ని కొత్త పుంతలు తొక్కించి
రాష్ట్రాన్ని ప్రగతి పదములో నడపడానికి లేదా గతంలో ఇతర రాష్ట్రాలలో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళని సలహాదారులుగా నియమిస్తారు. అంటే మంత్రి కంటే ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పరిజ్ఞానము, మంత్రి అయితే ఆ శాఖలో ఆయనకున్న పరిజ్ఞానం, చట్టాలు నియమ నిబంధనలు ప్రజల యొక్క సౌకర్యాలు అన్నీ తెలిసిన వ్యక్తిని నియమిస్తారు. ముఖ్యమంత్రి దగ్గర కూడా పెట్టుబడులు ఆకర్షించటం, పారిశ్రామికీకరణ, విద్య వైద్యము ఇలాంటి కీలక రంగాలలో ఉండే నిపుణులను ముఖ్యమంత్రి సలహాదారులుగా నియమించుకుంటారు. కానీ ఇదేమి గోలో, జగన్ ప్రభుత్వం అనాలోచితంగా ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించారు. దాని మీద హైకోర్టు బొగ్గుమంది. ఈ సలహాదారులకు రాజ్యాంగ భద్రత లేదు. ప్రతి శాఖకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉంటాడు. ఆయన హోదా స్పెషల్ చీఫ్ సెక్రటరీనా ప్రిన్సిపల్ సెక్రటరీ, 30-35 సంవత్సరాల పరిపాలనా అనుభవం కలిగిన ఐఏఎస్ అధికారికి ఈ సలహాదారులు ఏమి సలహాలు ఇస్తారు? ఈ సలహాదారులు కేవలం పునరావాసం కొరకు కొంతమందికి క్యాబినెట్ ర్యాంకులు ఇవ్వటం, నెలకి 2 లక్షల రూపాయలు ఒక్కొక్క ఈ ప్రభుత్వ శాఖల సలహాదారులు ఖర్చు పెట్టడం, వాళ్ళకి ప్రోటోకాలు, ఇవన్నీ ప్రభుత్వ ఖజానా నుంచి వృధా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆక్షేపించింది. ఇంకా ఐఏఎస్లకు వీళ్ళేం సలహాలు ఇస్తారు? మీరు నియమించిన సలహాదారులు అక్కడుండే సీనియర్ ఐఏఎస్ అధికారులకు వాళ్ళకున్న పరిజ్ఞానంలో వీళ్ళకి ఏమాత్రం, వీళ్ళు వాళ్ళ ముందు కూర్చుని వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చేంత స్థాయి ఉన్నదా? ఈ ప్రభుత్వ శాఖల సలహాదారులు అందరూ కూడా పునరావాసం కోసం, నెలవారీ పదవిలు అనుభవించడం కోసం, జీతభత్యాల కోసం, ప్రోటోకాల్ కోసం ఉన్నవారు తప్పనించి వీళ్ళ వల్ల ప్రజా ప్రయోజనాలు శూన్యం, ఆ శాఖలకు వీళ్ళిచ్చే సలహాలు నిల్లు అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకొక అడుగు ముందుకు వేసి, మీరు వాళ్ళ సీనియర్ ఐఏఎస్ అధికారులకి తాడు బొంగరము పరిజ్ఞానం లేని వాళ్ళని పెట్టి సలహాదారులు అన్నారు. ఇక జిల్లా కలెక్టర్లకు, పోలీస్ కమిషనర్లకు, ఎస్పీలకు కూడా సలహాదారులు పెట్టే అవకాశం ఉంది. మీరు ఇంకా కిందకి వెళ్ళిపోయి వ్యంగ్యంగా మీరు మండల స్థాయిలో ఉండే తహసీల్దారులకు కూడా సలహాదారులు నియమించే ప్రభుత్వంలా కనపడుతుంది అని చెప్పి వ్యంగ్యంగా చురకలు వేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం. ఇంకా ఒక ఆయన విశాఖపట్నంలో ఉండే పీఠాధిపతి స్వరూపానంద స్వామి, ఆయన కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలోనే ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. ఐఏఎస్లు ఐపీఎస్ల పోస్టింగ్లు, నామినేటెడ్ పదవులు, మంత్రి పదవులు, మంత్రులకు ఇవ్వవలసిన శాఖలు కూడా ఈ మఠాధిపతి నిర్ణయిస్తారనే వార్తలు వెలువడుతున్న తరుణంలో మఠాధిపతి గురించి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విమర్శించడం జరిగింది. మఠాధిపతులు ఉన్నది పూజలు పునస్కారాలు, దేవాలయాలు అభివృద్ధి చేయాలి, అంతేగాని ఈ మఠాధిపతులు ఉన్నది ప్రభుత్వాన్ని నడపడానికి కాదు అని నిప్పులు చెరిగారు. పరోక్షంగా స్వరూపానంద స్వామి యొక్క జోక్యాన్ని ప్రస్తావించడం జరిగింది. స్వరూపానంద స్వామి పీఠాధిపతి యొక్క సలహా మేరకు ఆయన రికమెండేషన్తో జ్వాలాపురపు శ్రీకాంత్ అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు సలహాదారుగా నియమించారు. ఈ శాఖకు సలహాదారు అనే అంశాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించి ఈ యొక్క ఆదేశాలను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నాం, ఆదేశాలు అమలు కాకుండా మేము అడ్డుకుంటున్నామని చెప్పారు. ఇంకా ఈ
విచారణ కొనసాగబోతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి ఇప్పటికే 80 మంది సలహాదారులను నియమించారు. ఇప్పటివరకు ప్రపంచ దేశాలే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా ఇంతమంది సలహాదారులను నియమించిన ప్రభుత్వం లేనేలేదు, రాబోదు కూడా. పైగా ఈ సలహాదారుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అత్యధికంగా ఉన్నారని ఆరోపణలు విమర్శలు కూడా ఉన్నాయి. ఓ పక్క డైలాగులు, నేను బీసీలకు కట్టుబడి ఉన్నాను, బడుగు బలహీన వర్గాలకు కట్టుబడి ఉన్నానని చెబుతూ అత్యధిక స్థానాలు, ముఖ్యమంత్రి సలహాదారులు, మంత్రుల దగ్గర సలహాదారులు, ప్రభుత్వ శాఖల దగ్గర సలహాదారులు అందరూ కూడా అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని విమర్శలు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే విశ్వవిద్యాలయాలలో రిజిస్ట్రారు, రెక్టారు, వైస్ ఛాన్సలరు ఈ పదవులన్నిట్లలో కూడా రెడ్డి సామాజిక వర్గానికే అగ్రపీఠము, సింహభాగము కేటాయించారనే విమర్శలు కూడా జగన్ ప్రభుత్వంపై ఉన్నది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను మనం పరిశీలిస్తే శాఖలకు సలహాదారులనే అంశము కోర్టు ఆమోదించదు. పైగా ముఖ్యమంత్రి దగ్గర, మంత్రుల దగ్గర సలహాదారులుగా నియమించబడిన వారు, వాళ్ళ అర్హతలేంటి, ఆ శాఖలో వాళ్ళకి ఏం ప్రవేశం ఉంది, గతంలో విదేశాలలో పనిచేశారా, మన దేశంలో ఏ రాష్ట్రాలలో వారి సేవలు అందించారనేది కూడా అధ్యయనం చేసి సలహాదారులు రాజకీయ పునరావాసము కోసం వచ్చుంటే వాళ్లకు ఆ మంత్రిత్వ శాఖల పట్ల కానీ ఎటువంటి అవగాహన అనుభవం లేకపోతే వాళ్ళ నియామకాన్ని కూడా రద్దు చేయమని ప్రభుత్వానికి సూచించే అవకాశాలున్నాయని న్యాయ కోవిదులు భావిస్తున్నారు. ఇక పతాక స్థాయిలో మరొక విమర్శ చేశారు, ఆ ధర్మాసనం, ఆంధ్రప్రదేశ్ ధర్మాసనం. పూర్వకాలము ఒక ఏనుగుకి ఒక దండు ఇచ్చేవారు, పూల దండు ఇచ్చేవారు. ఆ ఏనుగు తొండానికి తగిలించుకుని అక్కడే ఎవరా ఎత్తుకుండా పోయేదంట. ఆ ఏనుగు ఏ వ్యక్తికి దండేస్తే మెళ్ళో ఆ దండేసిన వ్యక్తే రాజు అనేవారంట. దీన్ని కూడా ఈ యొక్క ఉదాహరణ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చేసిందంటే ఈ సలహాదారులనే పదవులు కేవలం రాజకీయ పునరావాసం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసిన వారికి, ఆ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేణులకు ప్రభుత్వ ఖజానా నుంచి ధనము దుర్వినియోగం చేస్తూ ఈ నియామకాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ చేసిన హైకోర్టు వ్యాఖ్యలు ఒక సంచలనం కలిగించాయి. మేధావులు, విజ్ఞులు, రాజకీయ విశ్లేషకులు ఇది చాలా దురదృష్టకరము, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకుని సహజ న్యాయ సూత్రాలకు అనుకూలంగా గత ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాలు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నాయో గమనించి ఆ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలను పాటిస్తూ నాకేమిటి, పొద్దున లెగిస్తే 151 అంకే, నాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నన్ను ఎవడూ ప్రశ్నించలేడు, రాబోయే ఎన్నికల్లో 151ని 175 పెంచుకుంటానని విర్రవీగుతున్న జగన్మోహన్ రెడ్డి గమనించవలసింది ఏంటంటే 175 ఎమ్మెల్యేలలో 88 ఉన్నవాడికి, 90 ఉన్నవాడికి, 151 ఉన్నవాడికి కూడా అధికారాలు అవే. 151 ఉన్నంత మాత్రాన నీకు ఎక్కువ అధికారాలు కట్టబెట్టే అవకాశం లేదు. నువ్వు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగబద్ధంగా సాంప్రదాయాలకు లోబడి అన్ని రాష్ట్రాల పరిపాలన వలనే ఈ యొక్క సలహాదారుల సంఖ్య తగ్గించి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి పెన్షన్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4 సంవత్సరాలుగా రిటైర్ అయిన ఒక్క ఉద్యోగికి కూడా
పెన్షన్ సెటిల్మెంట్ లేదు, పెన్షన్ రావటం లేదు, గ్రాట్యుటీ లేదు, సర్వీస్ బెనిఫిట్స్ రావటం లేదు. అంత కష్టకాలంలో పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులను తెచ్చి ప్రభుత్వ ప్రజల డబ్బుతో ఈ సలహాదారుల నియామకం అవసరమా అని న్యాయ కోవిదులు ప్రశ్నిస్తున్నారు. వేచి చూద్దాం, త్వరలో ఈ నియామకాలన్నీ రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చే అవకాశం ఉంది. విదేశీ విద్యను అభ్యసించాలి. ప్రపంచ దేశాలలో ప్రముఖ యూనివర్సిటీలు కేంబ్రిడ్జ్ బ్రిటన్, ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ఈ స్టాన్ఫోర్డ్ ఇలాంటి ప్రముఖ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఉవ్విళ్ళూరుతున్న భారతదేశ విద్యార్థులకు ఒక శుభవార్త. మనం విదేశాలకు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటను, ఇతర దేశాలకు వెళ్లకుండా భారతదేశంలోనే విదేశ యూనివర్సిటీలు ఇక్కడ వాళ్ళ యూనివర్సిటీలను స్థాపించుకుని మన విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ త్వరలో వారికి విదేశీ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వబోతా ఉంది. 2020లో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానము చట్టము ప్రకారం ప్రపంచ దేశాలలో 500 యూనివర్సిటీ ర్యాంక్ అంటే పైన, అంటే ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఉంటుంది. ప్రపంచంలోని అన్ని దేశాల యూనివర్సిటీలకు ర్యాంకులు ఇచ్చారు. 500 ర్యాంకుకు పై ఉన్న ప్రపంచ దేశాలలో ఉండే ఏ యూనివర్సిటీ అయినా కూడా భారతదేశంలో వాళ్ళ యూనివర్సిటీ క్యాంపస్ని స్థాపించే విధంగా ఫిబ్రవరి నెలలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయబోతా ఉంది. 2023 జూన్ నాటికి కొన్ని విదేశీ యూనివర్సిటీలు వాళ్ళ ప్రాంగణాలను భారతదేశంలో స్థాపించి భారతదేశ విద్యార్థులు చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు, వీసాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ చాలా చలి మంచు ఆ వాతావరణానికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విదేశీ విద్య పొందటానికి ప్రధానమంత్రి మోదీ ఈ రకమైన సంస్కరణలకు తెరలేపారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా తెలుగు బిడ్డ నల్గొండ జిల్లాకు చెందిన మామిడాల జగదీష్ కుమార్, ఆయన ఒక ప్రముఖ ఇంజనీర్.
ఆయన ఢిల్లీలో ఉండే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి అక్కడ ప్రొఫెసర్గా పనిచేసి తదుపరి అదే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేసిన అనుభవం ఉంది. తెలుగు బిడ్డ ఈనాడు దేశాన్ని విద్యను శాసించే ఉన్నత సంస్థ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి మామిడాల జగదీష్ కుమార్ ఉన్నారంటే తెలుగువారికి గర్వకారణంగా భావించాలి. ఆయన ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెలలో విదేశీ యూనివర్సిటీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించి 2 నెలల సమయం ఇచ్చి అర్హత కలిగిన విదేశీ యూనివర్సిటీలన్నిటికీ కూడా అనుమతులు ఇస్తారు. అనుమతి ఇచ్చిన 2 సంవత్సరాల లోపల వాళ్ళు ప్రాంగణం, భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆలోపు ఈ విద్యా సంవత్సరం నుంచే కోర్సులు ప్రారంభించాలంటే అద్దె భవనాలలో కానీ లీజు భవనాల్లో కానీ లేదు ఎక్కడైనా కూడా ఇతర విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని ఈ విద్యా సంవత్సరంలో కొన్ని కోర్సులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. అయితే కొన్ని షరతులు పెట్టారు. విదేశీ యూనివర్సిటీ అంటే ప్రాంగణం ఇక్కడ ఉండాలి, ఆన్లైన్ కోర్సులు ఒప్పుకోరు, ఆఫ్లైన్ కోర్సులు బోధకులు తప్పనిసరిగా యూనివర్సిటీలో ఉండే బోధించాలి. నేను అమెరికాలో ఉంటా, కెనడాలో ఉంటా, బ్రిటన్ నుంచి చెప్తానంటే కుదరదు. ఇప్పుడైనా 1-2 గెస్ట్ లెక్చర్స్ పర్వాలేదు, కానీ రోజువారీ బోధన అనేది ఆఫ్లైన్లో జరగాలి. దూర విద్య డిస్టెన్స్ ఎడ్యుకేషను చెల్లదు. అనామల యూనివర్సిటీనో లేదు మన వివిధ యూనివర్సిటీల్లో ఉండే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అది ఒప్పుకోరు. కనుక పూర్తి సమయం ఇక్కడే ఉండే అధ్యాపకులు భారతదేశం వాళ్ళు ఉండొచ్చు, విదేశాల నుంచి కూడా రావచ్చు. బోధనకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళు జర్మనీ నుంచి వచ్చినా, జపాన్ నుంచి వచ్చినా, ఏ దేశం నుంచి వచ్చినా ఇంగ్లీష్లో మాత్రమే బోధన జరపాలి. అయితే వెసులుబాటు ఫీజు విషయంలో యూనివర్సిటీలకు ఇచ్చేశారు. ఎందుకంటే భారతదేశం నుంచి ప్రతి సంవత్సరము 450,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటను, కెనడా లాంటి దేశాలకు వెళ్తున్నారు. కనుక అటువంటి అవసరం లేకుండా మనకు కొంత విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా జరుగుతుంది. తల్లిదండ్రుల దగ్గర ఉండి భారతదేశంలో ఉండే చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఒకనొకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1985 ముందు అసలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేవు. అనాలోచిత ఆంధ్రప్రదేశ్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వని కారణం వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ వైద్య విద్య కోసం పక్కనున్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళేవారు. అది గమనించిన ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 1995 తర్వాత వైద్య విద్యా కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు రావటం వల్ల కర్ణాటకకు, తమిళనాడుకి, మహారాష్ట్రకు వెళ్లకుండా ఈరోజు ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన 2 రాష్ట్రాల్లో కూడా మన పిల్లలు మన వద్దే చదువుకోవడానికి అవకాశం కలిగింది. కనుక ఫీజుల విషయంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి నియంత్రణ ఉండదు. వాళ్లకు నచ్చిన ఫీజులు వాళ్ళు నిర్ధారిస్తారు. ఆ కట్టగలిగిన ఫీజు కట్టగలిగిన వాళ్ళు అమెరికాకి, కెనడాకి, బ్రిటన్కి వెళ్ళి కట్టే ఫీజులే భారతదేశంలో కట్టి చదువుకోవచ్చు. ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించిన తరువాత ఉద్యోగాలకు అమెరికా, కెనడా, బ్రిటన్ లాంటి దేశాలకి ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించినా కూడా ఉపయోగపడుతుంది. అలాగే పరిశోధనలు చేయటానికి
పీహెచ్డీ చేయడానికి కూడా విదేశీ యూనివర్సిటీలు ఏవైతే భారతదేశంలో ప్రారంభించబోతున్నారో అక్కడ పీహెచ్డీ కూడా చేయొచ్చు. అయితే యూనివర్సిటీల మీద విధించిన షరతు మాత్రం చాలా కఠినంగా ఉంది. ఒక షరతు, వాళ్లకు ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకులలో మొదటి 500 ర్యాంకుల్లో ఉన్న విదేశీ యూనివర్సిటీలకు మాత్రమే భారతదేశంలో ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్ పెట్టుకోవడానికి అదే పేరు మీద, అక్కడ హార్వర్డ్ అని ఉంటే ఇక్కడ కూడా హార్వర్డ్ యూనివర్సిటీ ఉంటుంది, అక్కడ కేంబ్రిడ్జ్ ఉంటే ఇక్కడ కూడా కేంబ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ ఆక్స్ఫర్డ్ ఉంటే ఇక్కడ కూడా ఆక్స్ఫర్డ్ ఉంటుంది. ఆ విధంగా ప్రధానమంత్రి మోదీ భారతదేశ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ప్రపంచ ఉన్నత ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలో ఉన్నత విద్యను పొందాలని, అలాగే పరిశోధనలో ముందడుగు వేయాలని, ఈ రకమైన విదేశీ యూనివర్సిటీలను తమ పెట్టుబడులు భారతదేశంలో పెట్టి అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రపంచంలోనే అత్యంత మంచి పేరు కలిగిన యూనివర్సిటీలను భారతదేశానికి ఆహ్వానించే విధంగా విద్యా విధానం చట్టం 2020లో చేసిన ఆ చట్టం ప్రకారం ఈ వెసులుబాటు ఉన్నది. త్వరలో బహుశా జూన్ 2023 నుంచి భారతదేశ విద్యార్థులకు కొన్ని యూనివర్సిటీలలో కొన్ని కోర్సులలో ప్రవేశము పొందే అవకాశము ఉంటుంది. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. వాము ఆకులు వాసన కూడా వాములాగానే ఉంటుంది, చాలా మంచి సుగంధ వాసన. ఆకును పట్టుకుని నలిపితే ఆ వాసన అమోఘం. వాము ఆకులతో చట్నీ చేసుకోవచ్చు, బజ్జీలు వేసుకోవచ్చు, కూర వండుకోవచ్చు, పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ వాము ఆకులను నీళ్ళలో వేసి మరగబెట్టి ఆ నీటిలో తేనె వేసుకుని వాము టీ అంటారు. ఇది వాము టీ అంటే టీ అంటే టీ పొడి వేస్తారని కాదు. ఏదైనా వస్తువు నీళ్ళలో మరగబెట్టి
ఆ చేసే ద్రవాన్ని టీ అని కూడా అంటారు. వాము టీ అంటే వామాకులు వేడి నీళ్లు చల్లారిన తర్వాత తేనె కలుపుకొని తాగటం. వాము ఆకులకు మనకే కొదవలేదు, గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తాయి, పట్టణాల్లో నగరాల్లో కూడా మన ఇంట్లో కుండీల్లో పెంచుకోవచ్చు. వాము ఆకుకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఈ ఆకు రసం వల్ల ఆకలి పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు తినరు, పిల్లలు సరిగా తినకపోవడానికి గల ప్రధాన కారణం పొట్టలో పురుగులు ఉంటాయి. ఆ పురుగులు ఉండటం వల్ల బొడ్డు చుట్టూ నొప్పి, బొడ్డు మీద తెల్లటి మచ్చలు, రాత్రిపూట మలద్వారం దగ్గర తీవ్రంగా గోక్కోవటం, ఒంటి మీద దద్దుర్లు. ఈ ఆకలి లేదు తినరు. పిల్లలకి ఆకలి పెంచడానికి వామ ఆకు బాగా పనిచేస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని దూరం చేస్తుంది. జీర్ణ రసాలైన జఠర రసము, క్లోమ రసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. 2, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ అంటువ్యాధులైన గ్యాస్ట్రోఎంటరైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, టైఫాయిడ్, కలరా, కామెర్లు, టీబీ, క్షయవ్యాధి, ఊపిరితిత్తులు స్పాంజిలా ఉండే, ఊపిరితిత్తులు గడ్డగడ్డకుపోయే న్యూమోనియా లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, డెంగ్యూ వైరస్సు, చికెన్ గున్యా వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్ లాంటి వైరస్లు కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధించి వైరస్ల వల్ల వచ్చే వ్యాధులను అరికడుతుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. 3, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్, పక్షవాతము, స్ట్రోక్ రాకుండా నివారిస్తుంది. రక్తంలో ఉండే కొవ్వు, ట్రైగ్లిజరైడ్ యొక్క పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తపోటు, బీపీ కూడా వామాకు వల్ల నియంత్రించబడుతుంది, స్థిరీకరించబడుతుంది. 4, తలనొప్పి వస్తుంటుంది. తలనొప్పికి, పార్శ్వ నొప్పికి అనవసరంగా నొప్పి మాత్రలు వాడద్దు. నొప్పి మాత్రలు విచక్షణారహితంగా వాడటం వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి. అందువల్ల తలనొప్పి వచ్చినప్పుడు మనం సాంప్రదాయంగా జండు బామ్, అమృతాంజన, విక్స్ అవి రాయటం మన అలవాటు. అదేవిధంగా వాము ఆకుల వల్ల తలనొప్పి, పార్శ్వపు నొప్పి కూడా తగ్గుతుంది. ఎవరికైతే మానసిక ఒత్తిడి ఉంటుందో, మానసిక ఒత్తిడి ఉన్నవారికి కూడా ఈ ఆకు రసం సేవించవచ్చు. తలనొప్పి, పార్శ్వపు నొప్పికి మనం ఏ విధంగా అయితే అమృతాంజన, జండు బామ్ పూసుకున్నామో వాము ఆకు రసాన్ని నుదుట దట్టంగా పట్టించి మర్దనం చేయండి. కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, మానసిక ఆందోళన, కోపతాపాలు, చిరాకు, పరాకు ఇలాంటి మానసిక సమస్యలకు చెక్ పడుతుంది ఈ వాము ఆకు రసం. 5, చక్కెర వ్యాధి, Type 2 diabetes, మధుమేహ వ్యాధి ఉన్నవారికి వాము ఆకులు తినటం ఎంతో మేలు. రక్తంలో చక్కెర నిలువలు స్థిరీకరించేలా చేసి షుగర్ నియంత్రణ బాగా జరిగేలా మనకు దోహదపడుతుంది. 6, శ్వాస సమస్యలను దూరం చేస్తుంది. గొంతు నొప్పి, గొంతు కరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనసైటిస్, ఈసినోఫీలియా, ఆస్తమా, ఉబ్బసం, తుమ్ములు, దగ్గు, దగ్గితే కళ్ళిపట్టం, కఫం ఇలాంటి శ్వాస సమస్యలను నిరోధించటంలో, నివారించటంలో, నియంత్రించటంలో కీలక పాత్ర వహిస్తుంది వామ. 7, మద్యము సేవించినప్పుడు కాలేయం పాడైపోతుంది. కాలేయం పాడైపోయి కాలేయంలో కొవ్వు చేరుతుంది. కొవ్వు చేరి తదుపరి కాలేయం గట్టిపడిపోతుంది. గట్టిపడిన కాలేయం బుడిపెల రూపాన్ని ఏర్పడి సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుంది.
ఈ బుడిపిలో ఒక బుడిపి క్యాన్సర్ కూడా మారే అవకాశం ఉంది. కనుక కాలేయములో కొవ్వు చేరినప్పుడు కొవ్వు కరగటానికి, కామెర్ల వ్యాధి వచ్చిన వారికి, కామెర్లు వచ్చి తగ్గిన వారికి కాలేయము మళ్ళీ సాధారణ స్థితికి రావటానికి బాగా ఉపయోగపడుతుంది వాము ఆకు. 8, మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటే రాళ్ళు కరుగుతాయి, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. మూత్రములో తరచూ ఇన్ఫెక్షన్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చేవారికి, షుగర్ ఉన్న వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్లు ఎక్కువ వస్తాయి, వాళ్ళకు కూడా ఈ చీము కణాలు తరచుగా మూత్రంలో లేకుండా అరికడుతుంది. 9, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. చిన్న వయసులోనే, మధ్య వయసులోనే మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం వల్ల, రాపిడి అరుగుదల వల్ల మోకాలు నొప్పి, మోకాలు వాపు, నడిస్తే కిరికిరి శబ్దం, నడిచినప్పుడు కటకటా శబ్దం, నడవలేని పరిస్థితి, మోకాళ్ళు ఎక్కడ కీళ్ళ నొప్పులు ఉన్నా కీళ్ళ నొప్పులకు వామాకు అదొక మనం వండర్ ఔషధంగా దేవుడు ప్రసాదించిన, ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించవచ్చు. కీళ్ళ నొప్పులు మహిళల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. చేతి వేళ్ళ కణుపులు, వాపులు, నొప్పులు, చేతి వేళ్ళు వంకర్లు తిరిగిపోవటం, చేతి వేళ్లతో ప్రారంభమై మణికట్టు, మోచేయి, భుజం, మోకాళ్ళు, శీలమండలు, తుంటి అన్ని కీళ్లకు పాకుతుంది రుమటాయిడ్ కీళ్ళవాతం. వాళ్ళకు కూడా వామాకు బాగా ఈ కీళ్ళ నొప్పులు తగ్గేలా చేస్తుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ అనే పదార్థము పెరగటం వల్ల కాలి బొటన వేలు లావు అవుతుంది, నొప్పిగా ఉంటుంది. బొటన వేలు కీలు దగ్గర ఎవరికైనా నొప్పి ఉన్నదంటే అది గౌట్గా భావించండి. కొన్ని సందర్భాల్లో ఎర్రగా ఉంటుంది. ఈ గౌట్ యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నవారికి కూడా వాము ఆకులు గౌటు కీళ్ళవాతాన్ని నియంత్రిస్తుంది. 10, చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి, దురదలు పుడుతుంటాయి. అటువంటి వారికి ఈ వాము ఆకు రసాన్ని రుద్దటం ద్వారా దద్దుర్లు, అలర్జీని నివారించవచ్చు. అలాగే ఎక్కడన్నా గాయం అయితే గాయం మీద ఈ వాము ఆకు రసం పూయటం ద్వారా పుండు త్వరగా మానిపోతుంది. కాలిన గాయాలు లేదు, ఒంటి మీద నూనె, వేడి ద్రవం, కాఫీ, టీ, వేడి పాలు, పొరపాటున మన ఒంటి మీద పడినప్పుడు కాలిన బొబ్బలు వస్తాయి. కాలిన గాయాలపై వామాకు రసము రాయటం ద్వారా త్వరగా మానుపట్టమే కాదు, సాధారణంగా ఈ బొబ్బలు మానిన తర్వాత అక్కడ పెద్ద మచ్చ పడుతుంది, అసహ్యంగా ఉంటుంది. వామాకు రసం పూస్తే మచ్చ కూడా పడదు. కనుక 10 రకాల విశిష్ట ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన వాము ఆకు ప్రతిరోజు దీన్ని వాము ఆకు ఉదయం ఒకటి రాత్రి ఒకటి నవిలేసేయచ్చు. చక్కగా రుచికరంగా బాగా తినటానికి చాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది. కనుక ఇంట్లో అందరూ కూడా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు, సీనియర్ సిటిజన్లు ప్రతి ఒక్కరూ వాము ఆకుని పచ్చితి నవలచ్చు, లేదా వేడి నీళ్ళల్లో కాచి చల్లార్చి తేనె కలుపుకుని తాగటం ద్వారా ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చు.